హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఉన్న టెట్ అప్లికేషన్లో టెట్ కమ్ టీఆర్టీ కానీ లేదంటే ఏపీ టెట్ కానీ రాసి ఉంటే మనకైతే ఆప్షన్ అయితే ఇచ్చారు ఎస్ పెట్టుకుంటే హాల్ టికెట్ నెంబర్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చాలామందికి ఏంటంటే ఈ టెట్ అప్లికేషన్స్ అనేది పోగొట్టుకున్నారు, అంటే లాస్ అయిపోయారు కావచ్చు కావచ్చు, ఏదో విధంగా పోగొట్టుకున్నారు. మరి ఆ టెట్ అప్లికేషన్ తాలూకు హాల్ టికెట్స్ని లాస్ట్ ప్రీవియస్ది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, 2018 కావచ్చు, 2017 అంతకుముందు ప్రీవియస్ది కావచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడికి మీకు ఏపీ టెట్ మెయిన్ అప్లికేషన్ పేజ్కి వచ్చేసిన తర్వాత aptet.apcfss.in దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద చివర్లో ఏపీ టెట్ 2018 ఓల్డ్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సైట్ పేజ్ ఇంకో దానికి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. సో పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇలా కింద మీరు స్క్రోల్ చేసిన తర్వాత కింద నో యువర్ హాల్ టికెట్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కింద క్లిక్ హియర్ ఫర్ ఏపీ టెట్ 2017 అని ఉందండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు న్యూ యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. న్యూ యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే పేజ్ రీడైరెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ న్యూ యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ ఏపీ టెట్ మే 2018 అండి. మే 2018 ఎవరైతే టెట్ రాసి ఉంటారో మీరైతే హాల్ టికెట్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిఫరెన్స్ ఐడి, అప్లై చేసినప్పుడు ఉన్న రిఫరెన్స్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఇచ్చేవచ్చు అన్నమాట. ప్రాక్టికల్గా చూపిద్దామంటే నా దగ్గర అప్లికేషన్ ఎవరిది ఆధార్ కార్డు లేదు రాసిన వాళ్ళది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే మీకు ఏంటంటే ఒకసారి చూస్తాను. ఇలా మనం ఆధార్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ వ్యాలిడా? ఎస్, ఇలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్ ఐడి, ఫాదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ని మనం కాపీ చేసుకొని అక్కడ చేసుకోవచ్చు. మే 2018 ఏపీ టెట్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఇలా వచ్చిందనమాట. అలాగే మళ్ళీ ప్రీవియస్ డీటెయిల్స్ మనకు కావాలి, 2018 డీటెయిల్స్ కావాలి అంటే మనం ప్రీవియస్ పేజ్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ టు ఏపీ టెట్ 2017 అనే ఆప్షన్ ఉంది, ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు షో చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కూడా మీకు క్లిక్ హియర్ ఫర్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, నో యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రీవియస్ది కావాలంటే ఇంతగా తర్వాత మళ్ళీ 2017 కన్నా ముందుది కావాలంటే అది దాని ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు 2017 కావాలంటే నో యువర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసి సేమ్ ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేస్తాం. సో ఇచ్చేస్తే మన డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకసారి లేదు మళ్ళీ 2017 కన్నా ముందు డీటెయిల్స్ కావాలి అనే ఆప్షన్ కావాలి అంటే ఆ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడైతే మనకు ఆప్షన్స్ అయితే మారిపోతాయండి. 2017 అండ్ 18 అయితే మనకు ఆధార్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే సరిపోద్ది, రిఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అయితే సరిపోద్ది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందుదైతే ఏపీ టెట్ 1, ఏపీ టెట్ 2, ఏపీ టెట్ 3 అనే ఆప్షన్స్ అయితే రావడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ టెట్ 1 అనుకో, ఇక్కడ క్యాండిడేట్ ఐడి కానీ రిఫరెన్స్ ఐడి కానీ మనకి ఇచ్చేస్తుంది. అదే ఏపీ టెట్ 4 అనుకోండి, మళ్ళీ క్యాండిడేట్ ఐడి కానీ రిఫరెన్స్ ఐడి కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనమైతే డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ రిఫరెన్స్ ఐడి లేకపోతే ఇక్కడ మనకు నేమ్ అనే ఆప్షన్ ఉంటుంది, నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి టెట్ 1 అయితే టెట్ 1 సెలెక్ట్ చేసుకొని క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ప్రీవియస్ హాల్ టికెట్ నంబర్స్ అండ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం ఎపియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది అండి ప్రీవియస్గా మనం రాసిన టెట్ డీటెయిల్స్ కానీ మన దగ్గర లేకపోతే అన్ఫార్చునేట్లీ ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.